భూ ఆధారిత వ్యవసాయం మళ్ళీ మనం మొదలు పెట్టాలి పూర్తిగా. భూసారాలు విస్తృతంగా పెరుగుతున్నాయి, గోదానాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, మనం సంతోషించాలి. ఆ గోవుల్ని పోషించి, ఎద్దుల్ని పోషించి, తద్వారా గో సంతతిని పెంచి, ఆ గోమూత్రాన్ని, గోమయాన్ని వ్యవసాయంలో పంచగవ్యం పేరు మీద ఉపయోగిస్తే వరి పండడం కాదమ్మా, బంగారం పండుతుంది, బంగారం పండుతుంది. గోమాత అంత గొప్పది. గోమాతకి నమస్కారం చేస్తే భూమాతకి, దేశమాతకి, కన్న తల్లికి, జగన్మాతకి నమస్కారం చేసినట్టే అన్నారు. ఎందుకు చేయమన్నారంటే గోసేవ, గోమయం, గోమూత్రం. మన శరీరం నుంచి నవరంధ్రాల్లో ఏ రంధ్రాన్ని నుంచి ఏ మాలిన్యం వచ్చినా దరిద్రమే, చెత్తకం పొస్తుంది పొద్దున్నే మొహం కడుక్కోపోతే. కానీ గోవు శరీరం నుంచి ఏదొచ్చినా పవిత్రమే, మీరు గమనించండి, దానికి మనకి తేడా. గోమయం అంటారు, గోమలం అనకూడదండి, గోమయం అంటారు. ఆవు పేడ ఎంత మంచిది, ఆవు పేడతో ఇంటి ముందు ఇల్లు, ఆ ఇంటి ముందు వాకిలు అలిగితే దోమలు రావమ్మా లోపలికి.